वागीशाद्यास्सुमनसस्सर्वार्थानामुपक्रमे इन्नत्वाकृतकृत्यास्युः तं नमामि गजाननम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीवेङ्कटेशं लक्ष्मीशं अनिष्टघ्नमभीष्टदं चतुर्मुखाख्यतनयं श्रीनिवासं भजे निशम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। परम पवित्रमैनटुवंटि तिरुमल क्षेत्रंलो पावनमुललो अति पावनमैन समस्त जीवुल यొక్క आर्तिनि तीर्चे कार्तिक मासंलो మనం పౌర్ణమి ఘడియలలో అందున విశేషించి సోమవారం నాడు చక్కగా కార్తీక మాస దీక్షలో భాగంగా అనేక రకములైనటువంటి పూజలలో వ్రతములలో అభిషేకాది కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఆ దామోదరుని యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నాం। అందులో భాగంగా నేడు మనం సోమవారం చక్కటి వ్రతాన్ని ఇంతవరకు వీక్షించాం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా। అదే విధంగా ఇప్పుడు ఈ కార్తీక పురాణము విష్ణు వైభవం అనే అంశాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యము నాదనీరాజన వేదికగా మనం అనేక విశేషాలను విష్ణు వైభవం గురించి తెలుసుకుంటూ ఉన్నాం। ఈ పూర్ణిమకు కార్తీక పూర్ణిమకు త్రిపురి పూర్ణిమి అని కూడా పేరు। అలనాడు శంకరుడు త్రిపురాసురుల్ని సంహరించారు అని అలాగే వీరు ముగ్గురు రాక్షసులు కూడా శివుని గురించి తపస్సు చేసి సహస్ర పుష్పాలను సమర్పించేవారు। ఒకనాడు వారు చేసేటువంటి పుష్పములలో ఒక పుష్పం తక్కువ వస్తే ఒక నేత్రాన్ని స్వామికి సమర్పించారట। అలాగే మరుసటి రోజు ముగ్గురికి ఒక్కొక్క పుష్పం లోటు వస్తే తమ శిరస్సుల్ని ఆ స్వామి పాదాల దగ్గర పడే విధంగా అర్పించారట। ఆ భక్తికి మెచ్చినటువంటి పరంధాముడు వెంటనే వారికి వరాన్ని ఇచ్చాడు। వారు కోరుకున్నారు వరాన్ని, అయ్యా మాకు మూడు పర్వతములు కావాలి, మూడు పురములు కావాలి, త్రిపురములు కావాలి, అవి బంగారంతో వెండితో ఇనుముతో చేయబడి అయి ఉండాలి, అలాగే స్వర్గలోకంలో కూడా విహరించే విధంగా ఉండాలి అని ఒక వరం కోరుకొని తదనంతరము మాకు మరణం లేకుండా వరం ఇయ్యి అని ప్రార్థించారట। అప్పుడు మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదు, కానీ మరొక రకంగా మీరు కోరుకోండి అంటే సంచారం చేసేటువంటి సందర్భంలో తమ పురాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకే కాలంలో ఒకే రేఖ మీద ఉండగా ఆ మూడిటిని ఒకే బాణంతో ఎప్పుడైతే కొట్టబడతాయో అప్పుడు మాకు మరణం వచ్చేట్లుగా చూడు స్వామి అని వారు అడిగారు। వెంటనే స్వామి తథాస్తు అన్నాడు అని మీ భక్తికి మెచ్చి 1000 సంవత్సరముల పాటు మీకు మరణం అనేటువంటిది ఉండదయ్యా అని ఆ పరంధాముడు వారికి వరం ఇవ్వగానే సాధారణంగా రాక్షస బుద్ధి తమ కోరిక సిద్ధించేంత వరకు మహాప్రయత్నం పట్టుదలతో చేస్తారు, అందున దేవతల అనుగ్రహం కోసం ఎప్పుడైతే వరం లభించిందో వెంటనే స్థితిని మరిచిపోతారు, వరగర్వంతో మళ్ళీ అదే దేవతల మీదకి దాడికి వెళతారు, అదే రాక్షస ప్రవృత్తి।
కాబట్టి వారందరూ కూడా రాక్షసులు దేవతలపై పడ్డారు అందర్నీ హింసించసాగారు దేవతల మొరపెట్టుకున్నారు అయ్యా వరమిచ్చినవు పరంధాముడవు నీవే కదా నీవే నన్ను కాపాడాలి మమ్మల్ని అందర్నీ కూడా అని అప్పుడు ఆయన సరే తప్పక నేను మిమ్మల్ని అందర్నీ కాపాడతాను వారితో యుద్ధం చేయడం కోసం నాకు ఒక రథం కావాలి ఆ రథం ఎలా ఉండాలి అంటే ఆ రథం కోసం భూమిని రథ శరీరంగా చేసుకుని సూర్యచంద్రుల్ని ఇద్దర్నీ కూడా చక్రాలుగా మలుచుకుని నాలుగు వేదాలను గుర్రాలుగా ఏర్పాటు చేసుకుని శాస్త్రాలను కళ్ళపుత్రాలుగా వినియోగించుకుని పురాణాలు రథానికి ఉండేటువంటి మేకులుగా తయారు చేసుకుని మందరాచలం ధనస్సు అయింది 1000 తెలల శేషుడు నారి అయ్యాడు విష్ణుమూర్తి బాణం అయ్యాడు రథం మీద ఎక్కి ఘోరమైనటువంటి యుద్ధం చేశారు ఎంత చేసినప్పటికీ వారికి పరాజయం సిద్ధించట్లేదు ఎంత ప్రయత్నించినప్పటికీ రాక్షసులు మరణించట్లేదు వాళ్ళు అజేయులై ఉన్నారు అప్పుడు ఆలోచించాడు వీరి యొక్క పత్నుల యొక్క పాతివ్రత్య ధర్మం వల్ల వీరికి మరణం సంభవించట్లేదని తెలుసుకుని బుద్ధావతార స్వరూపుడై వారికి శాస్త్ర విరుద్ధమైనటువంటి గ్రంథాలను ఉపదేశించడం చేత వారు పాతివ్రత్యాన్ని పతిని వ్రతించడం అంటే చక్కగా పతి దూషణాది క్రియలు చేయడం చేత వారి పాతివ్రత్య ధర్మం పక్కకు సడలింది వెంటనే ఆ మూడు పురములు ఒక చోటకి రాగానే 1000 సంవత్సరములు నిండగానే ఆ పరంధాముడు వారిని సంహరించడం జరిగింది ఇలా జరిగినటువంటి అద్భుతమైనటువంటి రోజుగా ఈ కార్తీక పురాణంలో భాగంగా కార్తీక పూర్ణిమను తలుచుకోవడం ఆ త్రిపురాసురులను సంహరించినటువంటి ఆ స్వామి వైభవం గురించి వైభోగం గురించి తెలుసుకోవడం ఒక అద్భుతమైన సన్నివేశంగా మనకు బుధజనులు చెబుతూ ఉంటారు అంతేకాదు సముద్ర మథన కాలంలో హాలాహలం ఉద్భవించినప్పుడు ఆ పరమేశ్వరుడు హాలాహలాన్ని స్వీకరించాడట ఆ సమయంలో తన భర్తకు ఏమవుతుందో ఏ కీడు జరుగుతుందో అనే భావనతో ఆ పార్వతీదేవి ఆయన కంఠాన్ని గ్రహించి తన చేతితో ఆ గండం లేకుండా ఉన్నట్లయితే నేను నా కుటుంబ సమేతంగా ఈ చిచ్చుల తోరణం క్రింద ముమ్మారు దూరి వస్తాను అని కార్తీక పౌర్ణమి నాడు సామాన్యంగా ప్రతి గ్రామంలో కూడా శివాలయం ముందు రెండు నిలువైనటువంటి స్తంభాలను ఏర్పాటు చేసి పైన అడ్డంగా ఒకదాన్ని కట్టి దానికి గడ్డిని కట్టి దానిపై నేతిని వేసి ఒక జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ముమ్మారు చక్కగా అటు అటు ఇటు తిప్పడం జరుగుతుంది అదే సమయంలో అందరూ దాని నుంచి కనుక బయటికి వెళ్ళినట్లయితే యమలోకానికి వెళ్ళేటప్పుడు ప్రారంభంలో ఉండేటువంటిది అగ్ని తోరణమేట అటువంటి స్థితి కలగకుండా ఉంటుంది అని చెప్పడం జరిగింది దానినే కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో చెబుతూ కార్తీక వేళ భీమ శంకరుని నగరమందు దూరు నివ్వాడు చిచ్చుర తొరణంబు వాడు దూరడు ప్రాణ నిర్యాణ వేళ ఘోర భీకర యమద్వార తొరణంబు ఇలా ఈ పౌర్ణమి నాడు ఎవరైతే జ్వాలాతోరణం కింద నుంచి దూరి వస్తారో వాళ్ళకి యమద్వార ప్రవేశం ఉండదు అంటే వారికి స్వర్గం లభిస్తుంది అంతేకాదు అక్కడ కాలుతున్నటువంటి గడ్డి కాలగా మిగిలినటువంటి గడ్డిని కూడా రైతులు వారందరూ కూడా జాగ్రత్త పట్టుకుని ఇళ్లయందు పొలములయందు ఉంచుకున్నట్లయితే సకల విధమైనటువంటి శుభాలు కలుగుతాయనేటువంటి విశ్వాసం కూడా ఇలా ఈ కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైనటువంటిదిగా మనకు ఇతిహాసాల్లో కొలవబడుతోంది అంతేకాదు ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే ద్వీపాన్ని చక్కగా వెలిగిస్తారో దీప ప్రదానాన్ని చేస్తారో దీపాన్ని వారికి కూడా అద్భుతమైన ఫలం వస్తుంది ఆ సమయంలో కూడా ఒక చక్కటి శ్లోక పఠనం చేస్తూ ఇవన్నీ కూడా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈనాటి సాయంకాలం 6 గంటల నుండి కార్తీక దీప మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అందులో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ్ని లక్ష్మీ పూజ అలాగే అష్టలక్ష్ముల యొక్క నృత్య రూపకం దీప వైశిష్ట్యం అందులో ప్రత్యేకించి దీపం పెట్టేటప్పుడు చదివేటువంటి శ్లోకం కీటా పతంగా మశగాశ్చ వృక్షా
जले स्थले ये निवसन्ति जीवाः दृष्ट्वा प्रदीपं न च जन्म भागिनः भवन्ति नित्यं श्वपजाहि विप्राः అంటూ ఈ దీపాన్ని గనక కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినటువంటి దీపాన్ని చూసినట్లయితే కేవలం మానవాళికే కాదు సమస్త జంతువులకి కూడా కీటములకు కూడా తిరిగి జన్మించేటువంటి అవకాశం ఉండదు అని అంతటి అద్భుతమైన మహత్వంతో కూడుకున్నది అని చెప్పి మనకు పురాణాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఇంతటి వైభవోపేతమైనటువంటి రోజు మనం కార్తీక పురాణ విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజు మనం పరికించినట్లయితే దుర్వాస మహర్షి విష్ణువుని ప్రార్థించడం, అలాగే విష్ణువు దుర్వాస మహర్షికి తాను చేసినటువంటి దుర్వాసుడు చేసినటువంటి అపరాధం గురించి విన్నవిస్తూ నువ్వు ఏదైతే శాపం పెట్టావో ఆ సమయంలో ఆయన నా మీదే దృష్టి పెట్టి ఉన్నాడు అంబరీషుడు, కాబట్టి బ్రాహ్మణుడి మాట నీ మాట అది అసత్యం కాకూడదయ్యా, అందుకని నీ మాటను నిలబెట్టాలి, నీ మాట నిలబెట్టాలి అంటే ఆ శాపం అంబరీషునికి తగలాలి, అంటే అంబరీషుణ్ణి బాధ పెట్టిన వాడిని అవుతాను, కాబట్టి ఇటువంటి సంకట స్థితిలో కూడా నేను దానిని నాకు అనుకూలంగా మలుచుకుంటున్నానయ్యా, నువ్వేమీ బాధపడొద్దు, నువ్విచ్చిన శాపం ఒక రకంగా నాకు వరమే అవుతుంది. ఏ రకంగా వరమవుతుంది అంటే చెబుతున్నాడు సాక్షాత్తు భగవానుడే ఏమని, అంబరీషే నరపతో శాపస్తవ వరో మమ భవితవ్యం మయా రూపై ఏతై ఏవాత్ర సర్వథా. నువ్వు 10 జన్మలు ఎత్తమన్నావు కదా ఆ అంబరీషుణ్ణి, కానీ అది నేను స్వీకరిస్తున్నా. ఏ రకంగా, అహం శంఖవదార్థాయ రక్షణాయ మనోరపి మహామీనం భవిష్యామి ప్రళయే వాంతరే సతీ. ప్రళయం ఏర్పడిన సందర్భంలో నేను ఒక పెద్ద చేపగా మారి శంఖాసురుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరిస్తానయ్యా అని, అంటే ఆ రకంగా మత్స్యావతారాన్ని స్వీకరిస్తాను. సురాసురాణాం ఉదధిం మధ్రతాం మంధరాచలం కూర్మ సంధారయిష్యామి స్వకే పృష్ఠే వినాశిని. అదేవిధంగా దేవదానవులు సముద్రాన్ని మథించినప్పుడు ఆ సముద్ర మథన కార్యక్రమంలో ఆ పర్వతం కిందకు కృంగిపోకుండా ఉండడం కోసం నేను కూర్మావతారాన్ని ధరిస్తానయ్యా. హిరణ్యాక్షస్య నాశాయ భూమేరుద్ధరణాయ చ వరాహోహం భవిష్యామి మహానీలాచలోపమః. హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం, భూమాతను ఉద్ధరించడం కోసం ఒక నల్లనైనటువంటి గిరి రూపంలో కొండగా ఉండేటువంటి వరాహ అవతారాన్ని స్వీకరిస్తాను. ఆ రకంగా 3వ జన్మని నేను స్వీకరిస్తాను. అంతేకాదు, హిరణ్యకశిపుం హంతుం నృసింహో వికృతానన భవిష్యామి క్రోధవన్ని జ్వాలా వ్యాప్తి దిగంతర. హిరణ్యకశిపుని సంహరించడం కోసం క్రోధజ్వాలల చేత దిగంతములు వ్యాపించేటువంటి వికృతాననుడై నృసింహావతారాన్ని స్వీకరిస్తానయ్యా. వామనోహం భవిష్యామి లోకత్రయ జిగీషయా బలిబంధాయ శక్రస్య హృతరాజ్యార్పణాయ చ. 3 లోకములను కాపాడడం కోసం, ముఖ్యంగా ఇంద్ర రక్షణార్థం నేను పొట్టివానిగా వామనునిగా అవతరించి బలిని అడగదుక్కుతానయ్యా. జామదగ్నస్య రామోహం క్రూరకర్మా ద్విజోత్తమ భవిష్యామి క్షత్రియాణామభావాయ మహాబలః. క్షత్రియ నాశము కొరకు మహాబలముతో కూడి క్రూర కర్మయుతుడై నేను పరశురాముడిగా అవతరిస్తాను. రావణస్య వినాశార్థం రామో రాజీవలోచనః భవిష్యామి నృపాస్తస్మాత్ ఆత్మజ్ఞాన వివర్జితః. నువ్వు ఆత్మజ్ఞానము లేనివాడవై జన్మించు అన్నావు కదా, తప్పకుండా నేను నారాయణుడు అయి కూడా ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టి ఆత్మానం మానుషం మన్యే అనేటువంటి భావనతో రావణ సంహారం కోసమే నేను రామునిగా అవతరిస్తాను. పునశ్చ యాదవే వంశే కృష్ణ కమలలోచన గోపీజారో భవిష్యామి జ్ఞానినాం దురిసంస్థితః. ఆత్మజ్ఞానము కలిగి ఉండి కూడా యదువంశమునందు జన్మించి గోపికాముకుడినై నేను రాజుగా కాకుండా
రాజ్యము లేకుండా కృష్ణునిగా అవతరిస్తానయ్యా అని బుద్ధో నామతిరే పుత్ర పాషాండాద్యుపదేశక కలేకాలి కలికాలే భవిష్యామి పాపమోహాయ కేవలం. కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడుగా అదితి కుమారుడై నేను ఉద్భవిస్తాను. కలేరంతే భవిష్యామి విప్రో విప్రారి ఘాతుక. కలియుగ అంతమందు నేను ఒక విప్ర కుమారునిగా కూడా ఉద్భవిస్తానయ్యా అని చెప్పి, ఎందుకండి ఇవన్నీ మనం చక్కగా పఠించడం ఆలకించడం అంటే అందులో కూడా విశేషం చెబుతోంది మనకి ఇక్కడ పురాణం. ఇతి మే దశ జన్మాని పాతితానాశ్రితాని చ సంస్కృతాన్యపి సర్వేషాం సద్య పాపౌగహాని చ. ఇలా నా ఈ 10 జన్మలకు సంబంధించినటువంటి విషయాన్ని ఆలకించినా పఠించినా వారికి పాతకాలన్నీ కూడా నశించిపోతాయ్యా అని ఆ పరమాత్మ చెప్పడం జరిగింది దుర్వాస మహర్షితో. ఇలా అత్రి చెబుతూ, మునీంద్ర, భగవంతుడైనటువంటి పురుషోత్తముడు దుర్వాసునికి స్వభక్త్య పాలన ఏ రకంగా ఉంటుందో తెలియజేశాడయ్యా. తెలియజేస్తూ ఇప్పుడు నువ్వేం చేయాలంటే, గచ్చ శీఘ్రం తథైవాస్తే రాజా ప్రాయోపవిష్టవతు, నువ్వు ఇక్కడి నుంచి సత్వరమే అంబరీషుని వద్దకు వెళ్ళు. అతని స్థితి బాగాలేదు, ప్రాయోపవేశం చేసే స్థితిలో ఉన్నాడు. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఏ రకంగా బాధపడుతున్నాడంటే, అయ్యో ధిక్ భూపందుష్ట బుద్ధిందు విప్రోపద్రవకారిణం. ఎంత పాపపు పని చేసి ఉందా నేను, నా దగ్గరకు వచ్చినటువంటి ఒక విప్రోత్తముణ్ణి అవమానించానే, ఆయన మీదకు కదా ఆ సుదర్శన చక్రం వెళ్ళిందనేటువంటి జ్ఞానము తరువాత కలిగి నేను ఇటువంటి పని చేయకూడదు, రాజునై ఉన్నాను, రాజునై నేను చేయవలసినటువంటి పని ఏమిటి. రాజా చతుర్విధాన్ జీవాన్ పాలయేత్ సాధుజేష్ఠితాన్, సమస్త జీవులను కాపాడవలసినటువంటి వాడిని కదా, అది కదా క్షత్రియ ధర్మం. స్వేదజ అండద ఉద్భిద జరాయుజములన్నిటినీ కూడా నేను సన్మార్గంలో ఉండే విధంగా పాలించవలసిన వాడినే, అటువంటి వాడిని నేను ఆ విప్రోత్తముడు బ్రాహ్మణునికు అపకారం చేసేటువంటి క్రియలో భాగస్వామిని అయ్యాను. ఇది ఏమైనప్పటికీ కూడా ఇది బ్రహ్మహత్యా దోషం నాకు చుట్టుకోకుండా ఉంటుందా? ఖచ్చితంగా నాకు బ్రహ్మహత్యా దోషం వస్తుంది. మదర్థం ఆగతం ఏతద్ వ్యసనం ప్రాణహారకం దుర్వాసో బ్రాహ్మణస్య తతోహం బ్రహ్మహాధ్రువం. ఖచ్చితంగా నాకు బ్రహ్మహత్యా దోషం వస్తుంది అని భావిస్తూ ఉన్న సందర్భంలో, అక్కడకు అంబరీషుని ఆ రకమైనటువంటి చింతన చేస్తున్న సమయంలో చేరుకున్నాడు దుర్వాస మహర్షి. సచక్రంతో అంటే చక్రంతో కూడి చక్రం కూడా ఆయన వెంట వచ్చింది. వచ్చిన వెంటనే ఆనందపడ్డాడు. ఆనందపడి ఒక్కసారిగా ఆ సుదర్శన చక్రాన్ని చూసి ప్రార్థించాడు, ఓ చక్రరాజమా, దయచేసి నీవు నన్ను వదిలిపెట్టు. ఎందుకంటే నీవు పావకుడవు, నీవు సూర్యుండవు, నీవు చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగివీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశుడు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, సమస్తము నీవే ఉన్నటువంటి దానవు నువ్వు ఓ చక్రరాజమా. కాబట్టి నీవ బహుయజ్ఞ భోజిని, నీవ నిత్య మూల తేజంబు, నీకు నే మృకువాడ నీరజాక్షుండు, చాల మన్నించునట్టి శస్త్రముఖ్యమ కావవే చాలు మునిని. ఈ మునిని రక్షింపవయ్యా అని ఓ సుదర్శన చక్రమా సుదర్శనమా అంటూ అనేక విధాలుగా ప్రార్థించాడు. అయినా సుదర్శన చక్రం కూడా ఆలోచించి ఈ అంబరీషుని యొక్క భక్తి భావాన్ని ప్రత్యక్షంగా ఒకసారి ఆ దుర్వాస మహర్షికి చూపించాలి అనేటువంటి భావనతో ఎన్ని చెప్పినా వినకుండా ఆ దుర్వాస మహర్షిని సంహరించడానికి సిద్ధపడుతున్నాను అనేటువంటి భావన కలిగే విధంగా బిగుసుకు కూర్చుంటే, అప్పుడు అంబరీషుడు భక్తితో ప్రార్థించాడు, తర్వాత నేను క్షత్రియుడను కాబట్టి నేను అభయం ఇచ్చాను దుర్వాస మహర్షికి, రక్షిస్తానని, కాబట్టి ఓ దుర్వాస మహర్షి మీరు నా వెనుక నిలబడండి అని చెప్పి బలవంతంగా ఆయన్ని వెనుక వేసుకుని ముందు తాను నిలబడి నన్ను సంహరించిన తరువాత నువ్వు ఆ దుర్వాస మహర్షి వద్దకు వెళ్ళు అని, ఆ సంహరించే ముందు ఒక్కసారి నాతో యుద్ధం చేయి, క్షత్రియ ధర్మం అది కదా, కాబట్టి యుద్ధంలో నన్ను గెలు నీవు అని
ఆ చక్రంతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. చక్రం సుదర్శన చక్రం ఒక్కసారి నవ్వి అతనితో, ఆహా ఎంతటి భక్తయ్యా నీది, అతని కోసం నీ ప్రాణార్పణ చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నావు, అసలు నా సంగతి నీకు తెలుసా, నా తేజస్సు ముందు బ్రహ్మ తేజస్సు కానీ శంకర తేజస్సు కానీ దేవతల తేజస్సు కానీ ఏదీ నిలబడదే, మధుకైటబాధులను సంహరించవలసి వచ్చినప్పుడు నేనే స్వామి యొక్క ఆయుధాన్ని అయ్యుండి వారందరినీ సంహరించానే, ఇటువంటి నాతో నువ్వు యుద్ధం చేస్తానంటున్నావు అని అంటే తప్పని స్థితి కాబట్టి నేను ఖచ్చితంగా ఆ దుర్వాస మహర్షికి అభయాన్ని ఇచ్చాను, తప్పదు అని తన యొక్క పదునైనటువంటి బాణములతో 24 బాణాలు ఆ సుదర్శన యొక్క చక్రానికి పాదముల దగ్గర ఉండే విధంగా సమర్పిస్తే ఆ భక్తికి మెచ్చినటువంటి వాడై ఆ సుదర్శనుడు, దుర్వాస మహర్షి చూశావా ఆ అంబరీషుని యొక్క భక్తి అనే భావాన్ని ఆయనకి తెలిసే విధంగా ఒకసారి చూపెడుతూ ఆయనకి అభయమిచ్చి, తప్పకుండా నీ యొక్క దీక్ష ఏదైతే ఉందో అది నాకు నచ్చిందయ్యా, నీ ప్రార్థనను మన్నించి ఇదిగో ఈ దుర్వాస మహర్షిని నేను విడిచిపెడుతూ ఉన్నాను అని చెప్పిన వెంటనే ఆనంద పరవశుడయ్యాడు అంబరీషుడు. అలాగే దుర్వాస మహర్షి కూడా ఆ అంబరీషుని గురించి ప్రార్థిస్తూ, అయ్యా నీవు ఓ అంబరీష ప్రాణానాం రక్షక శాస్త్రే విదేది పరికీర్తితః, ఎవరైతే ప్రాణాలను రక్షిస్తారో వాళ్ళని శాస్త్రం ప్రాణానాం రక్షక శాస్త్రే పితేతి పరికీర్తిత భవతా రక్షిత ప్రాణ మమేతే నపి పిన్న మమేతే పితా భవాన్, ఇప్పుడు నాకు నువ్వే తండ్రివయ్యా, నా ప్రాణదానం చేసినటువంటి వాడవు, కానీ నేను విప్రోత్తమునయ్యుండి నీకు నమస్కరించడం తగదు కాబట్టి నీకు చక్కటి ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నాను, నా ప్రాణాలు కాపాడావు కాబట్టి ఇటువంటి మంచి గాథ గురించి ఈ కార్తీక సోమవారం నాడు కార్తీక పురాణంలో భాగంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ కథలో నీతిని గనక మనం తీసుకున్నట్లయితే ఎటువంటి స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనం భక్తిని విడిచిపెట్టకూడదు, అదేవిధంగా కోపాన్ని కూడా మితిమీరి మనం తెచ్చుకోకూడదు అనేటువంటి భావన తెలియజేస్తూ ఉన్నది. ఇవన్నీ శ్రద్ధగా ఆలకించారు ఋషులు, ఆలకించి ఆ సూత మహర్షిని అడుగుతున్నారు. కలౌ కల్ముషచిత్తానాం తథా రాగాత్మయాయినాం సంసారాం బుధిమగ్నానాం అనాయాసేన కాగతిహి, ఏమండి కలియుగంలో ఎన్నో కష్టాలు పడతారు కదా జీవులు, వారికి అనాయాసంగా సునాయాసంగా లభించేటువంటి స్థితి చెప్పండి, కష్టములు పడలేరు కదా మరి జీవులు అంటే. కోధర్మ సర్వధర్మాణం అధికో మోక్ష సాధన కోదేవ సర్వదేవేషు గురుర్గురు ఫలప్రదః, అన్ని ధర్మములలోకి ఉత్తమమైనటువంటి ధర్మం ఏది, అలాగే అన్ని ధర్మములలోకి సులభ మార్గం సులభమైనటువంటి ధర్మం ఏంటో మాకు చెప్పండి అంటే, అప్పుడు సూత మహర్షి చక్కగా చెబుతూ భవద్భిః విష్ణు కీర్తనం, మీరందరి చేత విష్ణువు యొక్క కీర్తన చేయబడాలి, అందున పావనమైన కార్తీక మాసంలో సర్వలోక సుఖావహం అలా చేసినట్లయితే సమస్త లోకంలో ఉండేటువంటి జీవులు సుఖపడతాయి సుఖాన్ని పొందుతాయి, కాబట్టి ఇటువంటి మహద్భాగ్యం మనకు లభించింది అనేటువంటి భావనతో ఈ మాసంలో అందున ఇటువంటి పౌర్ణమి ఘడియలున్న వేళ చక్కగా భగవన్ నామస్మరణ చేసినట్లయితే అందరికీ కూడా పుణ్యం లభిస్తుందయ్యా అని ఆ ఋషులందరికీ సూత మహర్షి చెప్పాడు. ఆ మహర్షి చెప్పినట్లుగా మనం కూడా భక్తితో శ్రద్ధతో దశావతార స్తుతిలో కొన్ని అవతారాల్ని స్తోత్రం చేద్దాం. మనం ఇప్పుడు భూతలాతల మధ్యస్థ హత్వాతు మధుకైటభే మధుకైటభే ఉద్ధృతాయేన వై ఉద్ధృతాయేన వై వేదాః వేదాః తస్మై మత్స్యాత్మనే నమః మత్స్యాత్మనే నమః ససాగరవనాం ససావగరనాం బిభ్రత్ సప్తద్వీపాం వసుంధరాం యోధారయతి పృష్ఠేన తస్మై కూర్మాత్మనే నమః కూర్మాత్మనే నమః ఏకార్ణవే
एकार्णवे हिमग्नांताम हिमग्नांताम वाराहम वाराहम रूपमास्थितः रूपमास्थितः उद्धधार उद्धधार महीम योसौ तस्मै तस्मै क्रोडात्मने नमः क्रोडात्मने नमः नारसिंहम नारसिंहम वपुकृत्वा वपुकृत्वा यस्त्रैलोक्य यस्त्रैलोक्य भयंकरम भयंकरम हिरण्यशिपुम हिरण्यशिपुम जघ्ने जघ्ने तस्मै तस्मै सिंहात्मने नमः सिंहात्मने नमः वामनम वामनम रूपमास्थाय रूपमास्थाय बलिं संयम्य बलिं संयम्य मायया मायया इमे क्रांताः इमे क्रांताः त्रयोलोकाः त्रयोलोकाः तस्मै तस्मै क्रौंतात्मने नमः क्रौंतात्मने नमः इला नित्यमु भगवत सन्निधिलो भगवन् नाम स्मरण चेसेटुवंटि भाग्यान्नि मरला मरला मन की प्रसादिंचमनि मनं कोरुकुंदां अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधना सधना सन्तु जीवन्तु शरदां शतम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महीशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु कल्याण निधये निधयेधिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम्।